స్వార్థం కోసం పార్టీ పేరును వాడుకుంటూ దళితుల మధ్య చిచ్చు పెట్టేవారిని దళిత నాయకులు నమ్మవద్దని సీతానగరం ఎంపీపీ గొర్రెల జోష్ణ అన్నారు. ప్రశాంతంగా ఉన్న మండలంలో దళితుల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గల ఎంపీపీ ఛాంబర్ లో ఎంపీటీసీ దళిత నాయకులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల కోనవరంలో జరిగిన జనసేన పార్టీకి దళితులకు మధ్య జరిగిన గొడవను వైసీపీ పార్టీ పైరుద్ది లేనిపోని ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును వాడుకుంటూ రాజకీయం చేయడం, దళితుల అభివృద్ధి కొరకు పాటుపడిన స్థానిక ఎమ్మెల్యేపై బురద జల్లడం సరికాదన్నారు. కోనవరం గ్రామంలో జరిగిన సంఘటనకు ఎమ్మెల్యేకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ జకంపూడి కుటుంబంపై కావాలని బురద జల్లడానికి మండల దళిత ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ నందు వైద్య సేవలు పొందుతున్న వారిని కలవడం జరిగిందని, వారికి తగిన న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇప్పటికైనా రెచ్చగొట్టే ధోరణి మానుకోకపోతే మండలంలో వైకాపా దళిత ప్రజలంతా ఏకమై అడ్డుకోవడానికి తాము వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వైకాపా దళిత సీనియర్ నాయకులు గెద్దాడ త్రిమూర్తులు, ఎంపీటీసీ తాడిపల్లి వెంకట్రావు, మనెల్లి వెంకట్రావు, బచ్చల రాజశేఖర్, చిడిపి బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. దళితులకి అండదండగా ఉండే పార్టీయే వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాంటి దళితుల గురించి కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ వాదులు అని చెప్పి, అంబేద్కర్ ఏ విధంగా చెప్పారు, సమీకరించు, బోధించు, పోరాడు అన్నారు, కానీ ఉద్యమాలు రేకెత్తించమని చెప్పలేదు ఎక్కడనే. అదేవిధంగా మన మిర్తిపాడు గ్రామంలో కూడా దసరా ఉత్సవాల్లో జరిగిన సంఘటనలకి రాజకీయంగా తీసుకొస్తున్నారు. అసలు ఇది ఏమాత్రం సమంజసంగా లేదు. రాజకీయాన్ని తీసుకురావడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియట్లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా కులాలని రెచ్చగొట్టి ఒక కుటుంబంలాగా వెళ్తున్న కుటుంబాన్ని ముక్కుముక్కలు చేయడానికి ఇదొక టార్గెట్గా పెట్టుకుని ఉన్నారు. ఇదొక లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్గా ఇస్తున్నాం వాళ్ళకి. మేము చెప్తున్నాం, దళితులు మేము హాస్పిటల్ ఉన్న బాధితులందరికీ మేము అండగా ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ బాగోగులను చూడమని మాకు చెప్పారు. వాళ్ళకి ఏ విధమైన న్యాయం, ఎటువంటి న్యాయానికైనా మేము సిద్ధంగా వాళ్ళందరూ పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని మా దళిత సోదరులందరూ చెప్తున్నాను. నేను ఒక దళిత ఎంపీపీని, దళితులు బాధలేంటో నాకు తెలుసు. వాళ్ళని నేను పరామర్శించి మాట్లాడడం కూడా జరిగింది. కానీ దీన్ని ఒక అంబేద్కర్ వాదులని చెప్పేసుకుని, అంబేద్కర్ సిద్ధాంతాలని వాళ్ళు పాటించే విధానంలో పాటించకుండా కులాలని రెచ్చగొట్టి యూత్ని పాడు చేసి పోరాడు అంటే ఒక చదువు విషయంలో పోరాడమని చెప్పకుండా గొడవలకి కారణంగా తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తు తరాలను దెబ్బతీయడానికి ఇదే టార్గెట్గా పెట్టుకుని చేస్తున్నారు. ఈ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ సెలవు తీసుకుంటాను. సీతానగరం మండలంలో ఉన్న దళిత సోదరులందరికీ నా నమస్కారం అండి. నా పేరు గద్దాడు త్రిమూర్తులు. నిన్న దీపావళి రోజుని మన కోనవరంలో జరిగిన చిన్న సంఘటన, దాన్ని పెద్ద విషయాన్ని చేసేసి బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ మన మండలంలో ఏదో ఉద్యమాలు లేపాలన్న ఉద్దేశంతో ఒక జగ్గంపూడి కుటుంబం మీద ఏదో రకంగా నిందయ్యాలని వాళ్ళు అదే పన్నాగం పండుకుని ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి దళితులు, ఇక్కడ ఓసీలు, బీసీలు అనే కులమతాల్లో రెచ్చగొట్టి మాలో మాకు అన్నదమ్ముల కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది మానుకోమని హెచ్చరిస్తూ, మేము దళితులమే, మే మాతో తెల్లారులేసి తిరిగిది అందరూ ఓసీలే, అందులో కోపలు ఉండొచ్చు, కమ్మూరు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, అందరం అన్నదమ్ముల కింద వెళ్తున్నాం. ఎల్లి ఊళ్ళో మీరు వచ్చి బయట నుంచి అక్కడి నుంచో వచ్చి మాలో చుచ్చు పెట్టి మాలో కులాన్ని మళ్ళీ మీరు బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నారు. అంతే తప్పించి మీరు మాకేం ఉపయోగపడే పనులు, మమ్మల్ని ఉద్ధరించే పనులు మీరు చేసేది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి మేము ఒక దళితులలో జగ్గంపూడి రాజే గారు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. ఎస్సీలందరినీ కూడా పెద్దపేట వేసాడు ఆయన ఈ మండలంలో. ఒక ఎంపీపీని చేసిన, ఒక ప్రెసిడెంట్ని చేసిన, కష్టపడి ఆయన వెనకాల ఉండి ఎన్నుండి నడిపించి మా అందరిని ముందు చూపించాడు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని ఎస్సీలను అలాగే ఆ రకంగా నిలబెట్టి నేనున్నానని మీరు నడండి అని మాకు అన్ని సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి ఆయన మీద నువ్వు నిందలేయడానికి ఎక్కడి నుంచో వచ్చి ఎస్సీలను ఇక్కడ ముందుకెళ్ళిన వాళ్ళని మళ్ళీ నువ్వు జుట్టుపట్టుకుని వెనకలాగా కూర్చే ప్రయత్నాలు అయితే చేయొద్దు. మీ చేతన అయితే ఏదైనా మంచి చేయండి. అంతేగాని కులమతాలు రెచ్చగొట్టి మాకు ఇక్కడ అన్నదమ్ముల కింద ఉన్న వాళ్ళని మటుకు ఇబ్బంది పెట్టద్దు. జగ్గంపూడి కుటుంబం మీద మట్టికి మల్లుకో మాట అంటే మట్టికి ఎవరెక్కడ సహించరు. ఎస్సీలందరం కూడా కైకట్టుగా ఉంటాం. ఇక్కడ ఏ కార్యక్రమమైనా మేము చూసుకోగలుగుతాం. ఎక్కడి నుంచో వచ్చి మీరు చేసి చిన్న విషయాన్ని కోర్టుల ద్వారా తీసి తిప్పడం అది పద్ధతి కాదని హెచ్చరిస్తూ
దీని గురించి మీరు పెద్ద రాదందం చేసేసి దీని వల్ల లబ్ధి పొందేవాళ్ళు ఎవరంటే మళ్ళీ మీరే పొందుతారు. ఇక్కడ ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఆడెప్పుడు మళ్ళీ మామూలుగా అక్కడ మళ్ళీ వాళ్ళ అన్నదమ్ముల కింద. ఈ మధ్యకాలంలో మన సోమవారం దీపావళి రోజున కోనవరం గ్రామంలో ఒకే ఊర్లో ఉన్నటువంటి ఒకే కుటుంబాన్ని ఒక కుటుంబంలాగా ఉన్నటువంటి ఊరిని కొంతమంది ఆ ఊర్లోకి వచ్చి చిన్న ఏదో దీపావళి రోజున ఏదో చిన్న సంఘటన జరిగింది, ఒక వర్గానికి జరిగిన సంఘటనని వాళ్ళ స్వలాభాల కోసం కేవలం ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం అతను ఏదో రాష్ట్ర నాయకుడిని చెప్పుకుంటూ వేరే అది ఏదో ఒక ఓ పార్టీలో నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రెండు వర్గాలను కూడా రెచ్చగొట్టి అక్కడున్న నాయకులందరూ కూడా దాన్ని కాంప్రమైజ్ చేస్తూ ఉంటే ఒకరినొకరిని రెచ్చగొట్టి ఆ యొక్క ఉద్యమాన్ని పెద్దగా చేసే విధంగా చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఒక వ్యక్తి ఏం చేయగలుగుతాడండి, అది మన దళిత సోదరులందరూ కూడా ఒకటే తెలుసుకోవాలని ఈవేళ ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయం చేయాలి, అతని స్వలాభాల కోసం కమర్షియల్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఈవేళ దీని వెనకాల మన జక్కంపూడి ఫ్యామిలీ కానీ మన ఎమ్మెల్యే కానీ గణేష్ గారు కానీ మన అమ్మ విజయలక్ష్మి గారు కూడా ఎవరు లేరు. మీరంతా కూడా దీన్ని గమనించి ఇటువంటి విషయాల్లో మా మండలంలో కానీ మన నియోజకవర్గంలో కూడా మీరు తలచోచకూడదని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.